ఆనందయ్య ఎపిసోడ్ లో రోజుకో సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్న ఆయన మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన పోలీసులు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నాయి విపక్షాలు. మరోవైపు ఆనందయ్య ఔషధం కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. కరోనాకు మందు తయారు చేసిన కృష్ణపట్నం ఆనందయ్యకు ఇప్పట్లో కష్టాలు తప్పేలలేవు. ఆయన మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారం క్రితం అదృశ్యమైన ఆనందయ్య శుక్రవారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆయన ఇంటికి రావడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉన్నట్టుండి నిన్న ఉదయం నుంచి ఆయన మరోసారి కనిపించకుండా పోయారు. పోలీసులే ఆయన్ను తీసుకెళ్లారని, కృష్ణపట్నం పోర్టుకు తరలించారంటున్నారు స్థానికులు. అటు పోలీసులు మాత్రం ఆనందయ్యకు భద్రత కల్పించడం కోసమే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆనందయ్యకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. భద్రత పేరుతో ఆనందయ్యను నిర్బంధిస్తున్నారన్న సోమిరెడ్డి ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకోవాలని కోరారు. అక్కడ కృష్ణపట్నంలో కోవిడ్కి ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్యని చాలా రోజుల తర్వాత ఇంటికి వదిలిపెట్టారు. ఉదయం ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మీకు బందోబస్తు ఉండాలా రా మాత కూడా అంటున్నారు. ఇన్ని రోజులు బలవంతంగా పోలీస్ నిర్బంధంలో పెట్టించి శాసన సభ్యుడి ఇదిలో ఆయన కనుసన్నల్లో వేల మందికి మందులు తయారు చేయించి రాత్రిళ్లు నిద్ర లేకుండా ఆనందం చేయించి ఈ రోజు తీసుకొచ్చారు. బలవంతంగా మీడియా ముందు నేనేం మందు తయారు చేయలేదు, నాకేమి పర్మిషన్ రాంది, నేను చేయను, మీరెవరు కృష్ణపట్నం రావద్దని చెప్పేసి ఆనందయ్య చేత చెప్పించారు. ఆనందయ్య ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. అట అంత పాపులర్ అయిన ఆనందయ్యని మీరు పోలీస్ మధ్యలో పెట్టుకుని సెక్యూరిటీ ఇస్తారా? ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇక్కడ మీకు మీకు ఒక్క క్షణం మీరు ఆలోచించరా? దయచేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వెంటనే ఇంటర్ఫీర్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఏదైనా ఆనందయ్యకి ఈ ఒత్తిడి వల్ల, ఈ ప్రెషర్ వల్ల ఆనందయ్యకి ఏదైనా జరిగితే డెఫినెట్ గా ప్రభుత్వం బాధ్యత వహించాల. భద్రత పేరుతో ఆనందయ్యను నిర్బంధించారన్నారు ప్రపంచ శాంతి దూత కేఏ పాల్. ఆనందయ్యతో తాను ఫోన్ మాట్లాడానన్న కేఏ పాల్ పెద్ద అపాయంలో ఉన్నట్లు ఆనందయ్య తనకు చెప్పారన్నారు. సేవ్ ఆనందయ్య నినాదానికి అందరూ మద్దతివ్వాలన్నారు. దీనిపై ఏపీ హైకోర్టును తాను ఆశ్రయిస్తానని తెలిపారు. ఈ ఆనందయ్యని మనకు ఒక వరంగా ఇచ్చి దేవుడు చేసిన నేచురల్ మెడిసిన్స్ తో హీలింగ్ చేస్తుంటే ఆయుష్ ఐసీఎంయు వారు, ఎక్స్పర్ట్స్ దానికి సైడ్ ఎఫెక్ట్ లేదని చెప్పిన వీడియోలు నాకు పంపించారు. అలాంటప్పుడు ఆయన ఎందుకు బంధించడం క్వశ్చన్ చేస్తున్నా. ఇన్వెస్టిగేట్ చేయండి, ఆయన బంధించారో లేదో అన్నది ఆయనతో ఒక లోపటికెళ్ళి ఒక మీడియా చేయడం కాదు. 6 hours ago he was in the police custody in the name of safety and security. 6 గంటల క్రిందట మరలా ఒక మీడియా రిలీజ్ చేస్తున్నాడు ఆయన బాగుందని. వాళ్ళు అబద్ధం ఆడవలసిన పనే ఉంది. ఆనందయ్య గారు, మీరు ఆనందయ్య గారు అని అడిగాను, అవునండి అని ఇంటి పేరు కూడా చెప్పారు చాలా భయంతో. తెల్లవారు 6 గంటలకు కాల్ చేయడం ఏంటి? ఏమైనా హాని ఆనంద్ గారి జరిగితే రాష్ట్ర గవర్నమెంట్దే దానికి బాధ్యత. ఆనందయ్య మందుపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఆనందయ్య మందు చుక్కలు కంటిలో వేయగా నిమిషాల్లోనే లెవెల్స్ పెరిగిపోయాయి. అటు సిసిఆర్ఏఎస్ నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అన్ని బాగుంటే సోమవారం నుంచే మందును పంపిణీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆనందయ్య మందుకు ఒకసారి క్లియరెన్స్ రాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆనందయ్య మందుకు విపరీతమైన డిమాండ్ వస్తున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెట్ దందాను కూడా అరికట్టాలంటున్నారు స్థానికులు.